హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ఇన్స్టెంట్ దోశ తయారీ విధానం చూద్దామండి. ముందుగా మరమరాలను ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకున్నాను. మీరు ఏ గిన్నెతో తీసుకున్న 3 గిన్నెలు తీసుకోండి. ఇవి పై నలుపు అంతా పోయే వరకు 2-3 సార్లు చక్కగా కడుక్కొని మళ్ళీ నీళ్ళు పోసి 1 పావు గంట నాననివ్వాలి. ఇప్పుడు బొంబాయి రవ్వను కూడా, ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఇది కూడా నీళ్లు పోసుకొని ఆ నీళ్లు పైకి తేలాక వంచేసి 2-3 సార్లు అలా వంచేయాలండి. నీళ్లు వంచేశాక మళ్ళీ నీళ్ళు పోసుకొని ఇది కూడా 1 పావు గంట నాననివ్వాలి. ఈలోపు చట్నీ తయారు చేసుకుందామండి. మిక్సీ జార్లోకి 1 కప్పు శనగపప్పు, కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, అల్లం చిన్న ముక్కలు 2, 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం చింతపండు, తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని 1 గిన్నెలోకి తీసుకోవాలి. తాలింపు పెట్టుకున్నామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 4 ఎండుమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ తాలింపులు, కరివేపాకు 2 రెమ్మలు వేసి తాలింపు వేసుకున్నాము. ఈ చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ కూడా ఇన్స్టెంట్గానే తయారు చేసుకున్నాము. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈలోపు మరమరాలు రవ్వ 2 చక్కగా నానాయి. ఇవి మరమరాలను నీళ్ళు పిండుకుంటూ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. రవ్వను కూడా నీళ్ళు లేకుండానే వేసుకోవాలండి, చేత్తో పిండుకుంటూ. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని, ఈ పెరుగు పులుసి ఉంటే బాగుంటుందండి, అట్లు చాలా రుచిగా వస్తాయి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని 1 గిన్నెలోకి తీసుకొని చిటికెడు వంట సోడా కొంచెం వాటర్లో కలుపుకొని పిండిలో వేసి 1 స్పూను సాల్ట్ కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇంకా దోశ వేసుకోవచ్చు. పెనం బాగా వేడయ్యాక 2 గరిటెల పిండిని వేసుకొని పలుసుగా దోశని వేసుకోవాలి. ఇది 1 స్పూను ఆయిల్ వేసుకొని బాగా కాలాక ప్లేట్లోకి తీసుకోవాలండి. మళ్ళీ పెనాన్ని టిష్యూ పేపర్ తోటి తుడుచుకొని వేరొక దోశను వేసుకోవాలి. ఈ పిండితోటి అట్లు చాలా పలుసగా వస్తాయండి, మెత్తగా దూదులాగా ఉంటాయి. ఒక స్పూను ఆయిల్ వేసుకొని పైన కారం కూడా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు సాదాగానే వేసుకుంటున్నాను. మా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగలరు.